ఇప్పుడు ఎలా జరుగుతుంది ఏంటి అందుకున్న పార్టిసిపేట్స్ ఎలా గేమ్ ప్లే చేస్తున్నారు ఇప్పుడు ఫైనల్ గా అయితే వచ్చేసింది దీని మీద కొంతమంది వాళ్ళ అభిమానులు అయితే ఉన్నారు వాళ్ళతో మాట్లాడి చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పుడు ఎలా జరుగుతుంది అనుకోవచ్చు ఇందుట్లో ఉన్న లాస్ట్ వరకు వచ్చింది కొంతమంది ఎలిమినేట్ అయ్యారు ఇప్పుడు ఉన్న రవి గాని కొంతమంది శ్రీరామచంద్ర గాని తీసుకుంటే ఇప్పుడు అంత గేమ్ ఎలా ఆడుతున్నారు అనుకోవచ్చు సార్ గేమ్ అంటే బిగ్ బాస్ అనేది ఒక గేమ్ ఇక్కడ పాలిటిక్స్ ప్లే చేయాలి మనం గెలవడం కోసం ఏదైనా చేయాలి అని అనుకుని ఓవాలు ఆ విధంగా ప్లే చేస్తే మాత్రం ఆడియన్స్ చూస్తున్నారు బిగ్ బాస్ షో ఒక గేమ్ షో ఇది ఇక్కడైతే కరెక్టే గేమ్ షో మీన్స్ ఏంటంటే ఒక గెలుపు కోసం నువ్వు నిజాయితీగా గెలుస్తున్నావా లేకపోతే కన్నింగ్ చేసి గెలుస్తున్నావా అనేది ఆడియన్స్ చూస్తున్నారు కన్నింగ్ చేసి ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ లేకపోతే ఒకటి నుంచి చూసి ఓర్వలేక తత్వము లేదంటే మనం జనాన్ని ఆకట్టుకోవడానికి రొమాన్స్ చేస్తే ఆకట్టుకుంటాం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది లేకపోతే ఏదైనా ఒక చిన్న ఇక్కడ అక్కడ అక్కడ పెట్టి పుల్లలు పెట్టేసి వాళ్ళ మధ్యన గొడవలు పెట్టేసి మన మీద విన్ చేద్దాం అని ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళందరూ ఫెయిల్యూర్ 100% ఫెయిల్ అవుతారు ఒకటి అభిజిత్ అలా గేమ్ ఆడలేదు నీట్గా ఆయనకి ఏముందో నిజాయితీగా ఆడాడు కాబట్టి విన్నర్ అయ్యాడు అదేవిధంగా రాహుల్కి ఏమనిపించింది అది మాట్లాడాడు ఏం చేయాలనుకున్నాడు చేయలేదు వెనకొకలాగా ముందు ఒకలాగా అస్సలు ఆయన ప్లే చేయలేదు సో విన్నర్ అయ్యాడు నేను ఫస్ట్ సెకండ్ నేను చూడలేదు దాని మీద నేను కామెంట్ చేయవలసిన పని కూడా లేదు ఇక్కడికి వచ్చేటప్పటికి చాలామంది గెలిచేద్దామనే తహతహలతో రకరకాల గేమ్ ప్లే చేస్తున్నారు సన్నీ అనేవాడు బెటర్గా ఉన్నాడు చాలా బెస్ట్గా ఉన్నాడు ఆయన పెర్ఫార్మెన్స్ నేను 6 మంత్స్ ఒక 4-5 వీక్స్ వరకు ఎవరికి నేను ఎవరికి ఓటు కూడా వేయలేదు ఏందో వీళ్ళు ఎవరు ఒక్కొక్కరు నాగార్జున గారు మీరు అంతా అబ్జర్వ్ చేయండి అని బ్రహ్మానందం గారు చెప్పినట్టు ఎవరు పెర్ఫార్మెన్స్ వాళ్ళు చేసి దొబ్బుతున్నారు చూశాను ఎవరు వీళ్ళు ఎక్కడ దొరికారు వీళ్ళందరూ అని చెప్పి ఒక ఫీలింగ్ రవి ఒకటి మనకు అందరికీ తెలుసు రవి వచ్చి రావడం కూడా తప్పు చేశాడని ఒక ఫీలింగ్ కూడా నాకు వచ్చింది రవి తప్పు చేశాడు మీరు అనుకుంటున్నారు రవి కూడా గేమ్ బాగా ఆడుతున్నారని చెప్పి వాళ్ళ ఓటింగ్ శాతం తీసుకున్నా కానీ మనం తీసుకోవచ్చు ఎక్కువ ఓటింగ్ వస్తాం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు హీరోగా చేసి హీరోయిన్గా ఎవరో కొత్త అమ్మాయి ఏదో ఒక చిన్న సినిమాలు ఎందులో చేసిన అమ్మాయి పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉంటే మనమే క్వశ్చన్ వేస్తాం ఎందుకు శంకర్ దాదా జిందాబాద్ అనే సినిమా చాలా గొప్ప సినిమా ఎంబీబీఎస్ కంటే జిందాబాద్ నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప సినిమా అక్కడ ఫెయిల్యూర్ ఎందుకు అయిందంటే హీరోయిన్ అంటే మన పక్కన ఉండేవాళ్ళు మనతో ఉండేవాళ్ళు కూడా సమ ఉజ్జీగా ఉంటేనే మన వాల్యూ ఉంటుంది సమ ఉజ్జీ లేనప్పుడు మనం ఎంత తోపైనా పోతుంది రవి ఫస్ట్ నుంచి కూడా కొంత బ్యాలెన్స్ తప్పుతూ ఆడుతున్నారని చెప్పి కొంతమంది అయితే అంటున్నారు కానీ లాస్ట్కి వచ్చేలాగా రవి కొంచెం పూర్తిగా మళ్ళీ గేమ్లోకి వచ్చేసాడు బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకుని చెప్పి అంటున్నారు రవి గురించి మీ అభిప్రాయం రవి చేసిన మైనస్ ఏంటంటే రవి ముందు రావడమే యాంకర్ నేను నాకు ఒక ఫాలోయింగ్ ఉన్నది నాకు ఒక గుడ్ విల్ ఉంది క్రేజ్ ఉంది వీళ్ళందరికీ లేదు కాబట్టి ఎక్కడ నేను బ్యాలెన్స్ తప్పితే నేను బ్యాడ్ అయిపోతానా లేకపోతే ఎక్కడ గేమ్ చేస్తే బ్యాడ్ అవుతుందా లేకపోతే ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు ఉంటుంది చాలామంది సపోర్ట్ చేస్తారు ఓట్ల ద్వారా సపోర్ట్ చేస్తారనే ఒక చిన్న ఊహలో ఉండిపోయి అందుకే స్టార్టింగ్లో అందరితో సరదాగా ఉండేవాడు అందరితో మాట్లాడేవాడు ఎక్కడిది ఎలా చేయాలని ఒక చిన్నగా అలా లైట్గా అబ్జర్వ్ చేసేవాడు ఎప్పుడైతే ఎవరి వీక్ ఈ ఎలిమినేషన్లో వచ్చే ఓటింగ్ శాతం ద్వారా ఎప్పుడైతే సేవ్ ఎవరి మంత్ సేవ్ అవుతుంది ఎవరి వీక్ సేవ్ అవుతున్నప్పుడు ఫస్ట్ సెకండ్ ప్లేస్ కాకుండా థర్డో ఫోర్త్లోనే సేవ్ అవుతున్నాడు కాబట్టి అప్పుడు అర్థమైంది ఓకే నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గింది ఓట్ల శాతం తగ్గింది సో మనం ఇక్కడ గేమ్ ప్లే చేయాలనే ఉద్దేశంలో గేమ్ స్టార్ట్ చేయడం ప్లే చేయడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఏమైందంటే మనోడు గేమ్ ప్లే చేస్తున్న గేమ్ని కన్నింగ్ అనే ఒక ఆలోచన జనాల్లోకి వచ్చింది నిన్న కూడా సన్నీ అన్నాడు నారాయణ నారాయణ అంటే నారదుడు ఎలా చేస్తున్నాడు అలా నువ్వు చేస్తున్నారు అని ఇండైరెక్ట్గా అనేశాడు తర్వాత బిగ్ బాస్తో ఆయన బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ ముందు మాకు చెప్పాలి కదా టీ షర్ట్ లెఫ్ట్ రైట్ ముందు వెనక ఏం తెలియదు వేసిన సగం వరకు ఆ తర్వాత జడ్జిమెంట్ ఆయన ఏమైనా అంటే సంచ గడితే తుది నిర్ణయం అంటారు మీరు ఆయనేమో ముందు నుంచి చెప్పలేదు ఆ టీ షర్ట్కి లేబుల్ కూడా నాకు కనిపించలేదు సో ఇంత కష్టపడిన దానికి స్టార్టింగ్ నుంచి చేయాలి కదా అది కూడా లేకుండా బ్యాలెన్స్ చెప్పారని ఆయన మాట్లాడి నిజంగా 100% మేము అందరం సపోర్ట్ చేసాం ఆ విషయానికి సో ఇక్కడ ఏమవుతుందంటే గేమ్ ఆడి ఎలాగైనా కన్నింగ్ గేమ్ ప్లే చేసినా సరే సన్నీకి ఆల్రెడీ ఫాలోయింగ్ ఉందని చెప్పి అందరికీ అర్థమైపోయింది అందులో ఎస్పెషల్ హౌస్లో అర్థమై సో అర్థమై శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర ఎక్కడ అవకాశం దొరుకుతుంది అని చూస్తున్నాడు ఇక్కడ టార్గెట్ ఓపెన్గా చెప్పాలంటే సన్నీయే టార్గెట్ వాళ్ళందరికీ సన్నీయే టార్గెట్ సన్నీ అనే వ్యక్తి పక్కకి వెళ్తే వీళ్ళని ఎవడైనా విన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది ఎవడైనా అవ్వచ్చు సన్నీదే ప్లేస్ ఉందని చెప్పి వాళ్ళు క్లారిటీగా అర్థమైపోయింది ఇది మాకు కొద్దిగా బోరింగ్ అనిపించింది దాంతో కంపేర్ చేసుకుంటే ఇది అట్టర్ ప్లాపే ఓపెన్గా చెప్పాలంటే ప్లాప్ అంటే ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడు అయితే అన్నాడుగా బిగ్ బాస్ కలబడి పడేవాడు ఖచ్చితంగా చూస్తామన్నాడు చూస్తుండే తప్ప గుండెల మీద చేసుకుని పెర్ఫెక్ట్ ఇప్పుడు సన్నీ అంటున్నా మాకు సన్నీ పెద్ద తోపు అని మేము చెప్పట్లేదు ఉన్నవాళ్ళు బెటర్ ఉన్నవాళ్ళు బెటర్గా ఉన్నాడు దట్స్ అంతే అంతేగాని
ఆ నాలుగు సీజన్ల కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ సీజన్ వేస్ట్ ఆబ్వియస్లీ నాకు ఫైనల్ లో ఎవరు ఉంటారు ఫైనల్ లో సన్నే ఉంటాడు సన్నే ఉండాలి ఫైనల్ కాదు విన్నర్ గా కూడా సన్నేయే ఉండాలి చాలా మంది ఏంటంటే టాప్ లో నా ఎవరు ఉండొచ్చు అని అంటే నాగార్జున గారికి అభిమానంగా నాగార్జున గారు బాగా సపోర్ట్ చేసిన సిరి ఉంటది నాగార్జున గారు సపోర్ట్ చేసిన సన్ముక ఉంటాడు రియల్ గా ఆడుతున్న సన్నే ఉంటాడు నెక్స్ట్ మానస్ ఉంటాడు మానస్ ఉండాలి బేసికల్ గా మానస్ ఒకడు ఉండాలి ఇంకా యాని మాస్టర్ గాని ప్రియాంక అనవసరంగా చెడగొట్టుకుంది మంచి తోపు మంచి దీని మీద ఉన్న అనవసరంగా తన తన బుద్ధిని బయట పెట్టేసి మొత్తం గబ్బు గబ్బు చేసింది సో 5th ప్లేస్ లోకి వెళ్తే యాని మాస్టర్ గాని లేదంటే శ్రీరామ్ చంద్ర గాని ఉంటారు వీళ్ళ టాప్ లో విన్నర్ అయితే నా ఐ థింక్ 100% కూడా సన్నయ్య ఇవ్వాలి సన్నయ్యకి ఇవ్వకపోతే ఇంకా వేస్ట్ సన్ముఖ్ ఆయన వెబ్ సిరీస్ చేశాడు ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇచ్చేద్దాము అంటే అప్పుడు ఏం చేయాలంటే ఎవరికైతే ఎక్కువ వ్యూస్ ఉంటాయో వాడినే తీసుకొచ్చి గేమ్స్ పక్కన పెట్టి 100 రోజులు ఆడించకుండా అరే నీకు ఆల్రెడీ చాలా వ్యూస్ ఉన్నాయిరా నువ్వే విన్నరువు నువ్వు అసలు గేమ్ ఆడక్కరా ఏమక్కర్లేదు కూర్చో ఒక క్వశ్చన్ సార్ మీకు అడుగుతా యాజ్ ఏ ఆడియన్స్కి కూడా ఫ్యాన్స్కి కూడా అడుగుతా సన్నీ డాన్సర్ కదా చాలా సాంగ్ చేశాడు కదా మరి పీకడానికి బిగ్ బాస్కి వచ్చాడు వీళ్ళందరూ మార్నింగ్ సాంగ్ వేస్తే టేబుల్ మీద కూర్చొని ఎలా చూస్తాడు అంటే ఈ బిగ్ బాస్ డబ్బులు ఎక్కువైపోయానా సన్నీకి తీసుకొచ్చి అది పెట్టారు అది ఏం పేకకుండా కూర్చోడు అనక ఆఫీస్ డైరెక్ట్ సన్నీ వస్తే నేను అదే ఆడుతా నువ్వు డాన్సర్గా నువ్వు ఆల్రెడీ సాంగ్ చేసావుగా అన్ని కవర్ సాంగ్ చేస్తున్నావుగా కవర్ సాంగ్లో కుమ్మేవుగా అంటే నువ్వు తోపు అని నువ్వు ఫీల్ అవుతున్నావా నువ్వు తోపు అని నువ్వు తోపు అనే నీకు బిగ్ బాస్కి తీసుకొచ్చారు నువ్వు చేసే విలువ తక్కువ పని ఏం చేసావంటే నీకున్న నువ్వు నీకున్న టాలెంట్ నువ్వు చూపించుకోకుండా టేబుల్కి అంకితం అయ్యావు ఎంతసేపు ముద్దులు పెట్టి కొరుక్కుంటే అగ్గు చేసుకుంటే ఏడిస్తే లవ్ ఇచ్చేసి జనాల్ని టీనేజర్స్ని అందరినీ ఆకట్టుకొని విన్నర్ అయిపోతామని ఒక పిచ్చి ఆలోచన టీనేజ్లో ఉన్నాడు ఎలాగ ఆలోచిస్తాడో అలాంటి ఆలోచన ఆలోచించి చెడగొట్టుకున్నాడు లేకపోతే విన్నరు సన్నుగా అవ్వాలి సన్ముఖ అవ్వడు అనడానికి రీజను సన్ముఖే కారణం సిరియే కారణం వాళ్ళిద్దరు కాకపోవడానికి రీజను వాళ్ళిద్దరే ఇప్పుడు నాకు డ్యాన్స్ వచ్చు కాబట్టి నేను నన్ను సెలెక్ట్ చేశారు నువ్వు అక్కడికి వెళ్ళి టేబుల్ మీద కూర్చుంటే ఏం పీకడానికి వచ్చినట్టు నువ్వు కామెడీ చేస్తున్నావు అని చెప్పి నేను సెలెక్ట్ చేశారు నువ్వు కామెడీ చేయకుండా డీసెంట్గా ఉంటే ఎందుకు నీకు తీసుకొస్తారు సో నువ్వు నిన్ను ఏదైతే దృష్టిలో పెట్టుకొని నిన్ను అసలు బిగ్ బాస్కి తీసుకొచ్చారో దాన్ని నువ్వు పెర్ఫార్మెన్స్ చేయకపోయినప్పుడు నువ్వు నాకు తెలిసి నా దృష్టిలో జీరో నువ్వు హీరో ఒక జీరో నువ్వు హీరో అని ఫీల్ అయినా మేమైతే అంగీకరించాం సో ఇక్కడ జరిగింది ఏంటంటే సన్ముఖ గొయ్యిని సన్ముఖే తీసుకున్నాడు సన్ముఖ విన్నర్ అవ్వడు ఎంత తన్నుకున్నా అవడు సన్నీయే అవుతాడు అది 100% సన్నీ అనేవాడు మాకు తెలియదు ఓపెన్గా చెప్పాలంటే సన్ముఖ నాకు తెలుసు రవి నాకు తెలుసు లోబో నాకు తెలుసు తర్వాత యానీ మాస్టర్ నాకు తెలుసు సన్నీని శ్రీరామచంద్రని నేను ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద అప్పుడే చూడ్డాను నాకు అసలు నేను ఆయన సీరియల్ చేస్తాడు అనే సంగతి కూడా నాకు ఇంట్లో డిస్కస్ ఎవరికైనాంటే ఈయన పలానా సీరియల్ ఏదో చేస్తాడు అని వాళ్ళ సీరియల్ పేరు అవునా అనుకున్నా అంటే తెలియని వ్యక్తికి తెలిసి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి కంటే తెలియని వ్యక్తికి అభిమానిస్తున్నారంటే అక్కడ ఆయన విన్నారు. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.